నమస్కారం ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్తా వివ సంప్రుక్తో వందే పార్వతీ పరమేశ్వరః అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధర్థం భిక్షాన్ దేహి చ పార్వతీ మాతాచ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాందవాశ్వ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యశ్ శరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతుల శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం భారతదేశం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది రానున్న కాలంలో భూకంపాలు తప్పు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ మాటల్లో నిజం ఎంత అండి ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే ఇలా భూకంపాలు సంభవిస్తాయని ముందుగా తెలుసుకోవచ్చా అసలు అలాంటి పరిస్థితి ఉంటుందంటారు భూకంపాలు ఇవన్నీ కూడా ప్రకృతి విపత్తులకి సంబంధించినటువంటి విభాగాల్లోకి వస్తాయి అయితే అసలు ప్రకృతిలో విపత్తులు సంభవించడానికి ఆ ప్రకృతిలో భవిష్యత్తులో విపత్తులు సంభవిస్తాయని చెప్పడానికి జ్యోతిష్య శాస్త్రానికి గల సంబంధం ఏంటి అనేటువంటి విషయాలు అనేక కోణాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకు శాస్త్రం ముందుగానే మనకు తెలియజేస్తుంది శాస్త్రం అందించినటువంటిది మహర్షులు అందించినటువంటి విజ్ఞానం ప్రకృతిలో విపత్తులు సంభవిస్తాయి ఈ సంవత్సరానికి ఈ మాస ఫలితాలు ఈ రాశి ఫలితాలు లేదా ఈ సంవత్సరంలో భవిష్యత్తులో ఇలా జరుగుతాయని చెప్పి ముందుగానే చెప్పవచ్చు శాస్త్ర ప్రకారం కూడా శాస్త్రం ప్రకారం కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క కలయికలను బట్టి ముందుగానే వాటిని గుర్తించవచ్చు ఉదాహరణకి కరోనా చూసుకోండి ఇతరత్ర వ్యవహారాల్లో ముఖ్యంగా గమనించుకుంటే మనకు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో జరిగినటువంటిది ఏమిటి ప్రధానంగా అందరూ కూడా బాధపడేటువంటిది రష్యా ఉక్రెయిన్ వారు దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని ముందుగానే మన సుమంటి ప్రేక్షకుల్లో తెలియజేశాం ఎప్పుడు నవంబర్ ముప్పయో తారీఖు రోజునే తెలియజేశాం ఫిబ్రవరిలో ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఏర్పడేటువంటి పరిణామాల ప్రభావం ప్రపంచంలో విపత్తులు సృష్టించబడతాయి అగ్నికీలలు పెరుగుతాయి బాంబు విస్ఫోటనాలు పెరుగుతాయి అని చెప్పేసి ముందుగానే చెప్పాం దానికి తగ్గట్టుగానే ఇరవై మూడో తారీఖు రోజు నుంచి అయితే ప్రకృతిలో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు దాని ప్రభావము ఈ మానవాళి మీద జీవి ప్రభావం ఉంటుంది అనగా ఈ భూమి మీద జీవించే మానవాళి మీద ఎక్కడో అంతరిక్షంలో జరిగే ప్రభావానికి ఇక్కడ మనస్సుకి సంబంధం ఏంటి అని అంటుండవచ్చు ఇందులో దీన్ని ప్రధానంగా మనకు తెలియచేసేటువంటిది గ్రహణాలు ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు గ్రహణాలు ఏర్పడినటువంటి నక్షత్రము గ్రహణాలు ఏర్పడినటువంటి రాశి మరియు ఈ గ్రహణ సందర్భంగా ఏర్పడిన లగ్నాత్తు ఏర్పడినటువంటి గ్రహాల యొక్క సముదాయాన్ని బట్టి స్థితిగతులను బట్టి దీని తదనంతరం ఏ ఏ ఖండాలలో ఇబ్బందులు ఎదురు అవుతాయి ఎటువంటి విపత్తులు ఎదురవుతాయని చెప్పి ముందుగానే తెలియచేసుకోవచ్చు ఉదాహరణకి మన ఈ సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారానే అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు రోజున ఈ సుమన్ టీవీ ద్వారానే అక్టోబర్ ఇరవయో తారీఖు రోజున స్వాతి నక్షత్రంలో ఏర్పడినటువంటి సూర్యగ్రహణము అలాగే నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజున భరణి నక్షత్రంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణము ఈ గ్రహణ ప్రభావం తరువాత ఎటువంటి విపత్తులు కలుగుతాయని చెప్పడం జరిగింది ఎందుకనంటే సహజంగా గ్రహణాలు అనేటువంటి సహజంగానే వస్తుంటాయి ప్రకృతిలో విపత్తులు కూడా సహజంగానే కలుగుతూ ఉంటుంటాయి అయితే ప్రధానంగా కొన్ని కొన్ని గ్రహణాలు ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని ప్రభావాలు ఈ మానవాలని నాశనం చేస్తాయి గ్రహణాలు నాశనం చేయడం ఏంటి అని అంటుంటారా ఈ గ్రహణాల దుష్ప్రభావం మానవాళి మీద పడి మానవ జాతి అంతరించిపోయే సంఘటనలు పెరుగుతాయి ఉదాహరణకి అప్పుడు చెప్పుకున్నాం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను మహాభారతం జరిగేటువంటి సందర్భంలో యుద్ధ నిర్ణయానికి యుద్ధం మధ్యలో మనకు గ్రహణాలు ఏర్పడ్డాయి రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి అనగా ఒకే మాసం ఒకే మాసం అంటే మనం పీల్చుకునే ఈ గ్రెగోరియన్ ఇండియన్ క్యా క్యాలెండర్ ప్రకారం కాదు గ్రెగోరియన్ క్యాలెండర్గా జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ మే అట్లా కాదు ముప్పై రోజుల వ్యవధిలో అని అర్థం మాసం అంటే నెల నెల రోజుల వ్యవధి అంటే ముప్పై రోజుల వ్యవధిలో అది ఏ నెల అయినా కావచ్చు ఇప్పుడు అక్టోబర్కి నవంబర్కి ముప్పై నెలల మధ్యలో ముప్పై రోజుల మధ్యలో కావచ్చు ఉదాహరణకి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్వాతి నక్షత్రంలో ఇరవై ఐదు అక్టోబర్ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడింది తర్వాత వెంబడే మళ్ళీ పదిహేను రోజుల తేడాతోనే ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో చంద్రగ్రహణం ఏర్పడింది ఈ గ్రహణాలు రెండు గ్రహణాలు కూడా ఏర్పడినప్పుడు అనగా మాస వ్యవధిలో ఒకే నెలలో గ్రహణాలు ఏర్పడినప్పుడు వాటి ప్రభావం వలన విపత్తులు సంభవిస్తాయి ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తులు అంటే ఏంటి అకాల వర్షాలు పెరిగిపోయి భూమి అంతా జలమయమైపోవడం లేదా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకోవడం ఊహకందనటువంటి అగ్ని ప్రమాదాలు ఇంకా చెప్పాలి అనంటే భూ ప్రకంపనలు ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ రోజున స్వాతి నక్షత్రంలో ఏర్పడినటువంటి సూర్యగ్రహణం రోజున ఇరవై ఐదు అక్టోబర్ ఏర్పడినటువంటి సూర్యగ్రహణం రోజున జరిగినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను పట్టి సూర్యగ్రహణం ఏర్పడిన దరిమిలా వాటి తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేసుకున్నాం కొన్ని దేశాలలో విపత్తులు సంభవిస్తాయి కొన్ని ఖండాలలో విపత్తులు సంభవిస్తాయని చెప్పడం జరిగింది అందులో ఏషియన్ కంట్రీస్లో భూకంపాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ప్రస్తుతం మనకు ఏర్పడినటువంటి భూకంప ప్రభావము టర్కీ సిరియాలో ఏర్పడింది ఇవి రెండు కూడా సౌత్ వెస్ట్రన్ ఏషియన్ కాంటినెంటల్లో భాగంగా ఉండే దేశాలు చాలామంది టర్కీ సిరి అంటే ఏ గల్ఫ్ దేశాలకో అనుకుంటుంటారు కానీ మీరు గూగుల్లో వెతికి చూడండి సౌత్ వెస్ట్రన్ ఏషియన్ కాంటినెంటల్లో భాగంగా ఈ రెండు దేశాలు ఉన్నాయి మరి మూడు నెలల కిందటనే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాం ఎందుకంటే గ్రహణాల ప్రభావం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గ్రహణాలు ఏర్పడగానే వెంబడే మరుసటి రోజుకే ఏమీ ఇబ్బందులు కావు కొన్ని కొన్ని సందర్భాల్లో దాని యొక్క ప్రభావము నాలుగు నెలల వరకు ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకనే గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకు అన్ని టేబుల్ ద్వారా మీకు అన్ని మీకు తెలియజేస్తాను అయితే నేను ప్రధానంగా కాన్సంట్రేషన్ చేసింది ముప్పై రోజుల వ్యవధిలలో అది ఏ నెలలోనైనా కావచ్చు ఒకే నెలలో ముప్పై రోజులు అనుకోవద్దు అక్టోబర్ నవంబర్ మధ్యలో కావచ్చు జూలై ఆగస్టు మధ్యలో ఏదైనా కానీ ముప్పై రోజుల వ్యవధిలలో రెండు గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి దుస్సంఘటనల గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఇదే ప్రభావం ఇప్పుడు టర్కీ సిరియాలో ఎదుర్కొన్నది భవిష్యత్తులో ఏర్పడబోతాయి ఏషియన్ కంట్రీస్లో భాగంగా నేపాల్ జపాన్ ఆస్ట్రేలియా అమెరికా ఇండియా కెనడా ఈ దేశాలలో కూడా భూకంప ప్రభావాలు ఎదుర్కోవచ్చు ప్రకృతి విపత్తులు సంభవించవచ్చు చరిత్ర అనేటువంటిది గతాన్ని బట్టే మన భవిష్యత్తు చరిత్ర ఉంటుంది గతంలో జరిగినటువంటి ఒకే నెలలో ముప్పై రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడినప్పుడు ఏమేమి దుస్సంఘటనలు జరిగాయో మనం తెలుసుకుందాం ఇరవై మూడు ఏప్రిల్ నలభై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున చంద్రగ్రహణం తొమ్మిది మే పంతొమ్మిది నలభై ఎనిమిది రోజున సూర్యగ్రహణం ఏర్పడింది ఈ రెండు గ్రహణ ప్రభావాలు ముప్పై రోజుల్లో ఏర్పడడం వల్ల పద్నాలుగు మే పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ జరిగింది ఇప్పటికీ కూడా అరబ్ ఇజ్రాయిల్లో వార్లు జరుగుతూనే ఉన్నాయి ఇక ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి చంద్రగ్రహణం ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి సూర్యగ్రహణం ఈ యొక్క ముప్పై రోజుల వ్యవధిలోనే ఉండడం వల్ల సెకండ్ వరల్డ్ వార్లో భాగంగా గొప్పదైనటువంటి వరల్డ్ వార్ జరిగింది ఇక ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చంద్రగ్రహణం పంతొమ్మిది మే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూర్యగ్రహణం దీని ప్రభావం వల్ల ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టంక్షన్ చైనా దేశంలో టంక్షన్ అనేటువంటి రాష్ట్రంలో ఎర్త్క్వేక్ భూకంపాలు జరిగి మీరు చెబితే ఆశ్చర్యపోతారు గూగుల్లో వెతుక్కోండి ఆరు లక్షల యాభై ఐదు వేల మంది దాకా చనిపోయారు ఇది అఫీషియల్ అన్అఫీషియల్ చాలా ఉంటాయి లక్షలు ఇక పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో సూర్యగ్రహణం ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో చంద్రగ్రహణం దీని ప్రభావం వల్ల ఈ రెండు ముప్పై రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడడం వల్ల జనవరి ఫిబ్రవరి మార్చిలో పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో అస్సాంలో తీవ్రవాదులు ఐదు వందల నలభై ఐదు సార్లు అటాక్స్ చేయడం ద్వారా అస్సాం రాష్ట్రంలో ఐదు వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు మరొకటి చూసుకుంటే ముప్పై అక్టోబర్ రెండు వేల ఐదు సూర్యగ్రహణం మూడు అక్టోబర్ రెండు వేల ఐదు సూర్యగ్రహణం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఐదున చంద్రగ్రహణం ఏర్పడింది ఈ నెల రోజుల వ్యవధిలోనే ఏర్పడడం వల్ల అక్టోబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఐదులో కాశ్మీర్లో భూకంపం ఏర్పడి దాదాపు లక్ష మందికి పైగా చనిపోయారు మరొకటి చూసుకుంటే ముప్పై డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో చంద్రగ్రహణం పదిహేను జనవరి రెండు వేల పదిహేనులో సూర్యగ్రహణం ఇది నెల రోజుల వ్యవధిలో ఏర్పడడం వల్ల హైతీలో హైతీ అనే దేశంలో ఎర్త్క్వేక్ సంభవించి భూకంపాలు సంభవించి రెండు లక్షల మంది దాకా చనిపోయారు ఇక రీసెంట్ గా వెరీ రీసెంట్ గా చూసినట్లయితే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో సూర్యగ్రహణం ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండులో చంద్రగ్రహణం ఒకే నెల రోజుల వ్యవధిలో అనగా ముప్పై రోజుల వ్యవధిలో ఈ రెండు గ్రహణాలు ఏర్పడడం వల్ల టర్కీ సిరియాలో ఎత్తుకు భూకంపాలు జరిగి దాదాపు యాభై వేల మంది వరకు ఇప్పటికి వార్త ఈ రోజుకి వార్త యాభై వేల మంది దాకా చనిపోయారని అఫీషియల్ గా అనఫీషియల్ గా చాలా ఉంటాయి ఇంకా పోతూ పోతూ ఉంటే ఇంకా శిథిలాలను తీస్తుంటే ఇంకా లెక్కలు మారిపోవచ్చు అందుకనే ఈ గ్రహణ ప్రభావాలు ఏర్పడినప్పుడు ప్రపంచ వినాశనానికి కాగలిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి అయితే అన్నం తినగానే అరిగిపోదు కదండి అట్లాగే ఈ గ్రహణాలు వేటిని సూచిస్తాయంటే భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు చాలామంది అంటుండవచ్చు భూకంపాలు అగ్ని ప్రమాదాలు విపత్తులు ఇవన్నీ సర్వసాధారణం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయని చెప్పి అని అంటుంటుంటారు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం అనేటువంటి విషయానికి మీరు పక్కకు పెడితే గ్రహణాలు ఏర్పడిన తర్వాతనే ఎందుకు ఈ సంఘటనలు జరగాలనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి అప్పుడు మీకు సరైన సందర్భం జరుగుతుంది కాబట్టి గ్రహణాలు అనేటువంటివి భవిష్యత్తులో ఏర్పడేటువంటి దుస్సంఘటనని సూచించేటువంటి సూచికలుగా మనం గమనించాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఒకే మాసంలో అటు సూర్యగ్రహణం చంద్రగ్రహణం రావడం వల్ల ఏర్పడినటువంటి సందర్భాలు అని చెబుతున్నారు గురువు మరి గతసారి వచ్చినటువంటి ఆ ప్రభావం ప్రస్తుతం టర్కీ సిరియాలో భూకంపాలు ఆ ప్రభావమే అంటున్నారు అయితే భారత్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో ఎర్త్ క్వేక్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం ఇది ఇంకేమైనా ఇంకా ఉపద్రవంగా మారే అవకాశం ఉందా ముందుగా మనం గుర్తించొచ్చా అంటే ఏం చెప్తారు మనం ఆ రోజున ఈ చంద్రగ్రహణ సందర్భంగా సూర్యగ్రహణ సందర్భంగా చేసిన వీడియోస్లో ఏషియన్ కంట్రీస్ కి ముప్పు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ మన భారత్ కూడా ఏషియన్ కంట్రీస్ లోనే కదా ఇరుగు పొరుగు దేశాలు కూడా ఏషియన్ కంట్రీసే కదా కాబట్టి ఇరుగు పొరుగు దేశాల మధ్య వైరుధ్యాలు పెరిగి శత్రుత్వ భావాలు పెరిగి ఇబ్బందులు పడవచ్చు ఎర్త్క్వేక్స్ రావచ్చు సునామీలు రావచ్చు అగ్ని ప్రమాదాలు మీరు చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో చలికాలం ఉన్నటువంటి కాలంలో అనేక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి రాజధాని ఢిల్లీలో జరిగాయి పెద్దగా ఇరవై ఏడు ఫైర్ ఇంజన్లు ఆర్పితే కానీ ఆరనటువంటి కార్చిచ్చు ఇలా చాలా మటుకు రాష్ట్రాల్లో జరిగాయి కాబట్టి మనం ఈ గ్రహణ ప్రభావం ఏషియన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఈ దేశం అని కాదు ఏషియన్ కంట్రీస్లో ఏ దేశంలో ఉంటాయో ఆ దేశాలలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి భూకంపాలు కావచ్చు సునామీలు కావచ్చు లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు లేకపోతే ప్రజలే భయాందోళనకు గురయ్యేటువంటి సంఘటనలు కావచ్చు లేకపోతే మహమ్మారి లాంటి వైరస్లు కొత్త వైరస్లు పుట్టుక రావచ్చు ఇంకా చెప్పాలంటే అంతర్యుద్ధాలు పెరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవచ్చు దేశాల మధ్య యుద్ధాలు కూడా ఏర్పడి ప్రాణాలు కోల్పోవచ్చు ఏదైనా కానీ ప్రజా నష్టము ఆస్తి నష్టము సంభవించే అవకాశాలు ఈ గ్రహణ ప్రభావం తదుపరి ముఖ్యముగా నూట ఎనభై రోజుల వరకు కూడా దీని ప్రభావాన్ని పొందుతారు అంటే దాదాపుగా ఆరు నెలల వరకు కూడా దీని ప్రభావాన్ని మనం తోసిపుచ్చలేమని చెప్పవచ్చు

అనుసంధానం అనగా నది ప్రవాహం పొలిమేరలుగా కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నప్పుడు వాటికి ఇబ్బందులు తప్పవు మొన్న మనం జోషి మఠ దగ్గర దేవభూమి అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు అని అంటున్నారు అంటే ఇవేమైనా ఏమైనా సంకేతాలుగా భావించాలా అండి అంతే కదమ్మా మనకు గ్రహణం ఏర్పడిన తర్వాతనే జోషి మఠలో భూమి హిమానినాదాలు కుంగిపోతున్నాయి భూమి కుంచుకుపోతుంది అనేటువంటి ఒక ఎందుకు వస్తాయి మరి గ్రహణం ముందు రాలేదే ఈ గ్రహణాలు ఏర్పడిన ఇరవై ఐదు అక్టోబరు ఎనిమిది నవంబర్ తర్వాత ఏర్పడినటువంటి గ్రహణాల తర్వాతనే ఈ యొక్క వార్తలని మనం వినాల్సి వస్తుంది కదా మరి అంతకుముందు ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా గ్రహణాలు సూచికలుగా మనం భావించాలి కాబట్టి ఇంతకుముందు చెప్పునట్లుగా పర్వత ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాల్లో కొన్ని విపత్తులు సంభవిస్తాయని చెప్పవచ్చు మార్గం గురువు గారు వీటికి వీటికి భూ ప్రకంపనలకు తప్పించుకునే మార్గం భూతాపం ఎప్పుడైతే పెరుగుతుందో అనగా ఎండవేడి కావచ్చు లేకపోతే భూ విపత్తులు కావచ్చు వీటన్నిటికీ కూడా మనం చేసేటువంటి పనుల ప్రభావమే మనం అధర్మంగా ఉండడం వల్లనే ధర్మం ఈ రోజుల్లో ఎవరు చూసొచ్చారు రోజు ఎలా ఉన్నాము రేపు ఎలా ఉంటామని ఆనందంగా గడపాలనుకునే సందర్భంలో ఎన్నో మోసాలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరము కూడా చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి దైవాన్ని అనుగ్రహం పొందే ప్రధానంగా ఉన్నట్లయితే తప్పకుండా దైవం రక్షిస్తుంది ఈ భూమినంతా కూడా కాపాడేవాడు ఆదిశేషుడు అంటే సర్ప ప్రభావం కాబట్టి ప్రజలందరూ కూడా సర్పదేవత ఆరాధన ప్రతిరోజు కూడా ఆ యొక్క సర్ప దేవతని గనక స్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఏ మనిషి అయితే ఆ విధంగా సర్ప దేవతని ఆరాధన చేస్తారో సర్పదేవత ఆరాధన ఎక్కడైతే ఉంటుందో ఆ సర్పదేవత అనుగ్రహం వలన ఆ రాష్ట్రము ఆ మనుషులు చల్లగా కాపాడబడుతారు అని చెప్పడంలో సందేహం లేదు సర్వం శ్రీ ఉమామహేశ్వరం